కడప జిల్లా పూర్మామిల్ల మండలంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా టేకూరిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నాయకులు కల్లూరి రమణారెడ్డి చివరి రోజున నామినేషన్ వేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా టేకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కల్లూరి రమణారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా చివరి రోజున నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్ రెడ్డిలు సర్పంచ్ అభ్యర్థి కల్లూరి రమణారెడ్డి స్వగ్రహానికి చేరుకున్నారు. అక్కడి నుండి ర్యాలీతో భారీగా ప్రజలు టేకూరుపేటకు తరలివచ్చారు. అనంతరం టేకూరుపేట సచివాలయంలోని 7 క్లస్టర్లో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రతిపాదనలతో కల్లూరి రమణారెడ్డి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు. అదేవిధంగా అభ్యర్థి నామినేషన్ కు ప్రజలు అభిమానులు భారీగా తరలిరావడంతో విజయం తమదేనంటూ పలువురు వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోరుమామిళ్ల ఎస్ఐ మోహన్తో పాటు పోలీసు బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓకే కండిడెవరు రండి ఎవరు